కరోనా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది. జూలై 1 నుంచి విద్యా సంస్థలను తెరవడంపై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వినిపిస్తుండగా, ఇప్పుడు మరో బాధ్యతారాహిత్య కార్యక్రమానికి పూనుకుంటోంది సర్కార్. మాస్కు ధరించడం, భౌతిక దూరాన్ని మించిన వ్యాక్సిన్ లేదని ఓవైపు నిపుణులు మొత్తుకుంటుంటే, కేసీఆర్ ప్రభుత్వం మాత్రం అసలు అది పరిష్కారమే కాదు అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఇప్పుడిప్పుడే కరోనా సెకండ్ వేవ్ నుంచి బయటపడుతున్న పరిస్థితుల్లో జూలై 11 నుంచి భాగ్యనగరంలో ఆషాఢబోనాల నిర్వహణకు సిద్ధమవుతోంది. కరోనా కారణంగా గత ఏడాది నిర్వహించకపోవడంతో ఈసారి ఘనంగా చేయాలని కేసీఆర్ ఆదేశించినట్టు తాజాగా మంత్రి తలసాని సెలవిచ్చారు. విద్యా సంస్థలు తెరవాలన్న నిర్ణయం ఖచ్చితంగా స్వాగతించదగినదే. ప్రతి స్కూల్లోనూ పరిమిత సంఖ్యలోనే విద్యార్థులు ఉంటారు కాబట్టి వారితో భౌతిక దూరం పాటించేలా, మాస్కులు ధరించేలా చేయడం కష్టమైన పనైతే కాదు. కానీ బోనాల జాతర అలా కాదు. భౌతిక దూరం పాటించడం అంత సులువైన పని అస్సలే కాదు. జాతరంటే జాతరే. ఇక ప్రభుత్వమే పండగ చేసుకోండి అని చెప్తే ఆపై దాని పర్యవసానాలే వేరుగా ఉంటాయి. అన్నీ తెలిసి కూడా కేసీఆర్ ప్రభుత్వం ఇలా జాతరను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెళ్లిపోతుందనుకుంటున్న కరోనా వైరస్ను బోనాల జాతరతో హారతిచ్చి స్వాగతిస్తున్నట్టుగా ప్రభుత్వం తీరు ఉందని పలువురు మండిపడుతున్నారు. జాతర కారణంగా ప్రజలు గుంపులు గుంపులుగా తిరిగితే మరోసారి హైదరాబాద్ కరోనా హాట్స్పాట్గా మారడం ఖాయమని అంతా అభిప్రాయపడుతున్నారు.